Hi guys, good morning. Yesterday class manam MC4 connectors gurinchi cheppukunnam. Ivalti class vachesi batteries topics. Manam batteries enduku use chestunnam, batteries valla upayogalu enti, batteries enni types unnai, battery safety ela chusukovali, battery ni ela maintenance ela chesukovali, ee topics anni ivalta manam chuddam. Deenlo bhaganga first entante battery ante enti. Battery anedi most common సోర్స్ అన్నమాట. మనం ఎందుకంటే ఆ బ్యాటరీస్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఎక్కువ మనకు బ్యాటరీ అనేది నైట్ టైమ్స్ ఏదైనా పవర్ని యూజ్ చేసుకోవడం, లేదంటే పవర్ లేనప్పుడు పవర్ని స్టోర్ చేసుకునేసి బ్యాటరీని యూజ్ చేసుకోవడానికి ఈ బ్యాటరీస్ని మనం యూజ్ చేసుకుంటాం. యాక్చువల్గా మనం బ్యాటరీస్లో చూసి ఎక్కువగా చాలా టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి, కానీ కొన్ని కామన్ బ్యాటరీస్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్లో మనకు ఉంటాయి. అవన్నీ మనం ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బ్యాటరీ డెఫినేషన్ పరంగా వస్తే బ్యాటరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ దట్ ఆర్ కేపబుల్ ఆఫ్ కన్వర్టింగ్ స్టోర్డ్ కెమికల్ ఎనర్జీ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. దట్ మీన్స్ ఏంటంటే వన్ ఆర్ మోర్ ఎలక్ట్రోకెమికల్ పార్టికల్స్ ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. దట్ మీన్స్ కెమికల్ ఎనర్జీలో దాంట్లో స్టోర్ చేసుకునేది వచ్చి బ్యాటరీలో కెమికల్ ఎనర్జీ అనేది దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ కెమికల్ ఎనర్జీని మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేయడాన్నే మనం బ్యాటరీ అంటాం. ఈ బ్యాటరీస్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి. చూడండి చూడండి, ఇక్కడ ఆన్ బేసిస్ ఆఫ్ కెమికల్స్ యూజ్ బ్యాటరీస్, ప్రెజెన్స్ ఆఫ్ క్యాప్స్ యూజ్ బ్యాటరీస్, ఆన్ బేసిస్ ఆఫ్ పవర్ అవుట్పుట్ ఆఫ్ బ్యాటరీస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ మనకు ఉంటాయన్నమాట. ఈ బ్యాటరీస్ లో మనకు చాలా టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ లో ఉన్నాయి కాబట్టి మనకు మనం యూజ్ చేసే బ్యాటరీస్ లో వచ్చేసి ఫస్ట్ కెమికల్స్ యూజ్ బ్యాటరీస్ ఏమేంటివి. కెమికల్స్ యూజ్ బ్యాటరీస్ ఏంటి? రీఛార్జబుల్ అండ్ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాప్స్ లో యూజ్ చేసే బ్యాటరీస్ వచ్చేసి ఓపెన్ సెల్స్ ఆర్ ఫ్లూయిడ్ సెల్స్ బ్యాటరీస్. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ ఆర్ సీల్డ్ బ్యాటరీస్ అంటాం. ఆన్ పవర్ బేస్ ఆన్ బేసిస్ ఆఫ్ పవర్ అవుట్పుట్ లో వచ్చేసి డీప్ డిశ్చార్జ్ బ్యాటరీస్ అండ్ స్టార్టింగ్ బ్యాటరీస్ అన్నమాట. ఈ బ్యాటరీస్ వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్. దీంట్లో ఫస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాప్ బ్యాటరీస్ చూద్దాం. ప్రెజెన్స్ ఆఫ్ క్యాప్ బ్యాటరీస్ చూడండి. ప్రెజెన్స్ ఆఫ్ క్యాప్ బ్యాటరీస్ లో ఏమేమి ఉన్నాయి? ఓపెన్ సెల్ ఆర్ ఫ్లూయిడ్ సెల్. ఓపెన్ సెల్ అన్నా ఫ్లూయిడ్ సెల్ బ్యాటరీస్ అన్నా రెండు సేమ్. దీంట్లో ఏంటంటే వీటికి రిమూవబుల్ క్యాప్స్ అనేది వస్తాయమ్మా. వీటికి బ్యాటరీస్ కి వచ్చేసి క్యాప్స్ ఉంటాయన్నమాట. మనం యాక్చువల్గా మన ల్యాబ్ లో కానీ మనం యూజ్ చేసే కార్స్ లో కానీ యూజ్ చేస్తుంటాం. అవన్నీ వచ్చేసి ఈ ఓపెన్ సెల్స్ ఆర్ ఫ్లూయిడ్ సెల్స్ బ్యాటరీస్ అన్నమాట. వీటికి హ్యావ్ ఏ రిమూవబుల్ క్యాప్స్ ఆన్ టాప్. వాటిని క్యాప్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు రిమూవ్ చేసుకోవచ్చు? వాటిని రిమూవ్ చేయడం వల్ల ఏంటి యూజ్? వాటిని రిమూవ్ చేసి వాటిలో సమ్ యాడింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ ని ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ డిజిటల్ వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకు ఈ బ్యాటరీస్ ఎక్కువ లైఫ్ టైం అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ ఆర్ సీల్డ్ బ్యాటరీస్ అనమాట. ఈ మెయింటెనెన్స్ ఆర్ సీల్డ్ బ్యాటరీస్ వచ్చేసి మనకు చాలా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కానీ ఎక్కువ ఇండస్ట్రీస్లో కానీ యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే మెయింటెనెన్స్ వీటికి ఉండకూడదు, అందుకోసం మెయింటెనెన్స్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు. దట్ మీన్స్ ఏంటంటే అక్కడ మనం ఎక్కువ కెపాసిటీ ఎక్కువ మెయింటెనెన్స్ చేయలేము. అక్కడ ఒక పర్సన్ సపరేట్గా మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ దానికోసం ఒక శాలరీస్ ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తారంటే వాటిని మెయింటెనెన్స్ కోసం తీసుకోకుండా ఓపెన్ సెల్స్ ఆర్ ఫ్లూయిడ్ సెల్స్ని యూజ్ చేయకుండా అక్కడ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్ ఆర్ సీల్డ్ బ్యాటరీస్ని యూజ్ చేస్తారు. వాటిలో భాగంగా ఏంటంటే ఇవి ఎక్కువగా మనకు ఫ్యాక్టరీస్లో యూజ్ చేస్తాం. వీటికి క్యాప్స్ ఉండవు, జస్ట్ ఏంటంటే డైరెక్ట్ ఫిక్స్డ్ అనమాట. దట్ మీన్స్ క్యాప్స్ లేకుండా ఫ్లాట్గా వస్తుంది అనమాట. జస్ట్ ఓన్లీ వన్ పాజిటివ్ వన్ నెగిటివ్ టెర్మినల్స్ మాత్రమే మనకు వీటిలో ఉంటాయి. వీటిని ఎక్కువగా మనకు మెయింటెనెన్స్ చేసే పని ఉండదమ్మా. వీటిని ఎక్కువగా లైఫ్ టైం వచ్చేసి అవకాశం ఆస్కారాలు ఎక్కువ లైఫ్ టైం ఉంటాయి. వీటిని యూజ్ చేసి బయట పడేసేయచ్చు అనమాట. వీటిని ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సోలార్ సిస్టమ్స్లో కూడా ఎక్కువగా వీటిని యూజ్ చేస్తామన్నమాట. ఎక్కువగా సోలార్ సిస్టమ్స్లో వీటిని యూజ్ చేయొచ్చు.
నెక్స్ట్ ఇంతకుముందు చూసిన మనము ఇవి ప్రజెన్స్ ఆఫ్ అవుట్ క్యాప్స్ అనమాట. నెక్స్ట్ ప్రజెన్స్ ఆఫ్ అవుట్పుట్ అనమాట. డీప్ డిశ్చార్జ్ బ్యాటరీస్ అండ్ స్టార్టింగ్ బ్యాటరీస్. డీప్ డిశ్చార్జ్ బ్యాటరీస్ అంటే ఏంటంటే ఈ బ్యాటరీస్ మనం యూస్ చేసేది ఎక్కడ యూస్ చేస్తుంటాం, ఎక్కువగా మనం ఎక్కడైతే ఎక్కువ చార్జ్ ఎక్కువ సేపు మనకు పవర్ కావాలి, ఎక్కువ పవర్ని స్టోర్ చేసుకోవాలి, ఎక్కువగా మనకు లైఫ్ టైం రావాలి, అలాంటి ప్లేసెస్ లో ఈ డీప్ డిశ్చార్జ్ బ్యాటరీస్ ని మనం యూస్ చేస్తాం. వీటికి ఎక్కువ సూటబుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇందాక చెప్పుకున్న వాటిలో సీల్డ్ బ్యాటరీస్ ఉన్నాయి చూసారా, ఆ సీల్డ్ బ్యాటరీస్ లో కూడా ఈ డీప్ డిశ్చార్జ్ బ్యాటరీస్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ బ్యాటరీస్ మనం ఎక్కువగా సోలార్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం, ఎందుకంటే మనం ఎక్కువ పవర్ ని స్టోర్ చేసుకునేసి మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి మనకు ఎక్కువగా ఈ డీప్ డిశ్చార్జ్ బ్యాటరీస్ ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం. వీటిలో చూడండి ఇక్కడ బెస్ట్ సూటెడ్ ఫర్ మోస్ట్ పివి బికాస్ దే ఆర్ స్పెషల్లీ డిజైన్ టు డెలివర్ ఏ హై పర్సంటేజ్ ఆఫ్ దేర్ అవుట్పుట్ దట్ దేర్ పవర్ అవుట్పుట్ ఎనీ డ్యామేజ్. ఏ డ్యామేజ్ కాకుండా మనము ఎక్కువ పవర్ ని స్టోర్ చేసుకునేసి ఈ డీప్ డిశ్చార్జ్ బ్యాటరీస్ ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి 80% ఆఫ్ పవర్ స్టోర్డ్ ఇన్ ద డీప్ డిశ్చార్జ్ బ్యాటరీస్. ఎక్కువ 80% ఆఫ్ బ్యాటరీని దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. 80% స్టోర్ చేసుకున్నా గానీ ఈ డీప్ డిశ్చార్జ్ బ్యాటరీస్ డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటది. నెక్స్ట్ స్టార్టింగ్ బ్యాటరీస్. ఈ స్టార్టింగ్ బ్యాటరీస్ ఎక్కడ యూజ్ చేస్తాం, యూజ్డ్ ఫర్ వెహికల్స్, దట్ మీన్స్ ఏంటి కార్లలో కానీ బైక్స్ లో కానీ, సారీ బైక్స్ లో వీటిని ఎక్కువ యూజ్ చేస్తాం. కార్స్ లో కాకుండా కార్స్ లో బైక్స్ లో కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే విత్ షార్ట్ టైంలో మనకు ఇంజన్ అనేది స్టార్ట్ అవ్వాలి. కార్ అనేది కానీ బైక్ కానీ మనకు మోటార్స్ కానీ ఏవైనా కానీ విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఎక్కువ పవర్ ఇచ్చి మనకు బండి అనేది స్టార్ట్ అవ్వాలి. అందుకోసం ఇవి స్టార్టింగ్ బ్యాటరీస్ అని అంటాం అనమాట. విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్ లో ఇవి స్టార్ట్ చేయాలి, అందుకోసం ఏమంటే వీటిని యూజ్ చేస్తాం అనమాట. ఎక్కువ ఇట్ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ హై పవర్ ఆఫ్ ఎ షార్ట్ టైం స్టార్ట్ అండ్ ఇంజన్. దట్ మీన్స్ మన కార్స్ కానీ వెహికల్స్ కానీ, దట్ మీన్స్ ఎలక్ట్రికల్ కార్స్ కానీ లేకపోతే లారీస్ కానీ బైక్స్ కానీ యాక్టివర్స్ స్కూటర్స్ కానీ ఇవంతా, దట్ మీన్స్ అన్ని వెహికల్స్ ఎలక్ట్రికల్ గా మనం యూజ్ చేసిన మోటార్స్ అనమాట. నెక్స్ట్ ఆర్ ఈజీలీ డ్యామేజ్, దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం బైక్స్ ని స్టార్ట్ చేస్తుంటాం, బైక్స్ ని స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మన బ్యాటరీ అనేది చాలా కూల్ అయిపోయినప్పుడు బైక్ ను మనం కిక్ రాడ్ పెట్టే కొడుతూ స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా మనం ఏం చేస్తుంటాం, ఒక్కోసారి ఏం చేస్తామంటే డైరెక్ట్ సెల్ఫ్ మోటార్ ని యూజ్ చేసి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఆటోమేటిక్ గా ఇవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. బ్యాటరీస్ డ్యామేజ్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఆటోమేటిక్ గా ఇవి ప్రాబ్లం అవుతాయి అనమాట. దట్ మీన్స్ ఏంటి, ఆ బ్యాటరీస్ అనేది సడన్ గా డ్యామేజ్ జరగడం, విత్ ఇన్ షార్ట్ టైమ్ లో స్టార్ట్ చేయడం వల్ల, అట్లా కూల్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం వల్ల ఆ బ్యాటరీస్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట. ఎక్కువ ఎలక్ట్రిసిటీ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి, హై పర్సంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దాంట్లో స్టోర్ చేసి ఉంటాం కాబట్టి వాటిని మనం కార్స్ లో కానీ బైక్స్ లో కానీ యూజ్ చేస్తాం. అందువల్ల అవి సడన్ గా మనం స్టార్ట్ ఎప్పుడైనా కానీ కూల్ అయిపోయినప్పుడు బ్యాటరీ స్టార్ట్ చేయడము ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ ఆ బ్యాటరీస్ అనేది మనకు డ్యామేజ్ అనేది జరుగుతుంటది అనమాట. నెక్స్ట్ మనకు ఈ టైప్స్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ క్యాప్ చూసాం, ప్రజెన్స్ ఆఫ్ పవర్ అవుట్పుట్ లో చూసాం. నెక్స్ట్ ప్రజెన్స్ ఆఫ్ టైప్స్ అనమాట. ఈ టైప్స్ లో చూడండి ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ అండ్ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అని టూ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి మనకి. ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ అనదర్ నేమ్ ఏంటి, సెకండరీ బ్యాటరీస్ అని కూడా వీటిని అనొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రైమరీ ఈ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ని మనం ప్రైమరీ బ్యాటరీస్ అని కూడా అనొచ్చు. చూడండి రీఛార్జబుల్ బ్యాటరీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్నాయి, నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ ఉన్నాయి, నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్ ఉన్నాయి, లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్నాయి అండ్ లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీస్ ఉన్నాయి. ఇవన్నీ టైప్స్ ఆఫ్ రీఛార్జబుల్ బ్యాటరీస్. రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే ఏంటి, మళ్ళీ మనం చార్జ్ చేసుకోగల బ్యాటరీస్ అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం కార్స్ లో కానీ బైక్స్ లో కానీ యూజ్ చేసేది మళ్ళీ ఏం చేస్తుంటాం, వాటిని చార్జ్ చేసుకోవడానికి మళ్ళీ తీసుకెళ్ళి చార్జ్ చేయండి అని చెప్పి మనం ఇస్తుంటాం. అలా వాళ్ళు మనకు మళ్ళీ చార్జ్ చేసి మనకి ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనం మళ్ళీ రీసైకిల్ అనమాట, మళ్ళీ యూజ్ చేసుకుని మనం వాడుకుంటున్నాం. ఆ బ్యాటరీస్ ని ఏమంటున్నాం అంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటాం. మళ్ళీ చార్జ్ చేసుకోగల బ్యాటరీస్ అన్నిటినీ మనం రీఛార్జబుల్ బ్యాటరీస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. ఈ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే ఏంటి,
ఈ వీటిలో ఏమేమి టైప్స్ ఉన్నాయి? కార్బన్ జింక్ ఆల్కలైన్ బ్యాటరీస్, లిథియం సెల్స్, సిల్వర్ ఆక్సైడ్ సెల్స్, జింక్ ఐడ్ సెల్స్ అని. ఇవి దీంట్లో కూడా ఫైవ్ టైప్స్ ఆఫ్ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉన్నాయి. దీంట్లో నాన్ రీఛార్జబుల్ అనదర్ నేమ్ ఏంటి? ప్రైమరీ బ్యాటరీస్ అని కూడా మనం వీటిని అనొచ్చు అన్నమాట. ఈ బ్యాటరీస్ లో చూడండి, మనకు ఇవి టూ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అన్నమాట. టూ టైప్స్ ఆఫ్, దట్ మీన్స్ అంటే రీఛార్జ్ చేసుకున్న బ్యాటరీస్ ఒకటి, ఇంకోటి నాన్ రీఛార్జబుల్. నాన్ రీఛార్జ్ అంటే మనం ఒక్కసారి యూజ్ చేసిన బ్యాటరీస్ ని అది డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ యూజ్ చేయడానికి పనికి రాదు. దట్ మీన్స్ ఏంటంటే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి మనకు పనికిరాదు అనమాట. అలాంటి బ్యాటరీస్ ని మనం ఏమంటున్నామంటే నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. వీటిని యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ అని కూడా అంటాం అనమాట. నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ని యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ అని కూడా అనొచ్చు. వీటిలో మనం ప్రైమరీ బ్యాటరీస్ అన్నా, నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అన్నా, యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ అన్నా అన్ని సేమ్. నెక్స్ట్ చూడండి, రీఛార్జబుల్ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ వీటిలో మనకు ఏమేమి అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి, వాటి వల్ల ఎక్కడ మనం యూజ్ చేస్తుంటామో చూడండి. ఈ అడ్వాంటేజెస్ ఏంటి? లైఫ్ సైకిల్ ఈస్ మోర్. దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం గడియారలో యూజ్ చేసే వాచెస్ కానీ రిమోట్ సెల్స్లో యూజ్ చేసేది కానీ మనం ఎవ్రీ మంత్ చేంజ్ చేయం కదా. అలాంటి బ్యాటరీస్ ఏమవుతాయంటే ఇవన్నీ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. ఒకసారి రిమోట్ లో వేసిన సెల్స్ ని మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవడానికి అవదు. దట్ మీన్స్ ఏంటంటే అవి మనకు ఎక్కువ లైఫ్ సైకిల్ అనేది ఎక్కువ టైం మనకు వస్తాయి అనమాట. నెక్స్ట్, మోర్ కంఫర్టబుల్ అండ్ ఎఫిషియంట్ ఫర్ పవరింగ్ అప్ పోర్టబుల్ డివైజెస్. మనకు ఇప్పుడు సెల్ ఫోన్స్ దట్ మీన్స్ ఏంటి, రిమోట్ సెల్స్ లో కానీ మన గోడ వాచెస్ లో కానీ యూజ్ చేసేటువంటి చిన్న స్మాల్ సైజెస్ ఆఫ్ సెల్స్ అనమాట. దట్ మీన్స్ కంఫర్టబుల్ లో మనకు చిన్న సైజు నుంచి దొరుకుతున్నాయి, అవల మనం వాటిని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, సెల్ఫ్ లైఫ్ ఈస్ మోర్. దట్ మీన్స్ వాటికి సెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, వీటి సైజెస్ కూడా చాలా చిన్న సైజెస్ నుంచి మనకు అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. వీటిలో ఏంటంటే నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ లో డబల్ ఏ బ్యాటరీస్, ట్రిపుల్ ఏ బ్యాటరీస్, ఫోర్బుల్ ఏ బ్యాటరీస్, టైప్స్ ఆఫ్ సి బ్యాటరీస్, డి బ్యాటరీస్ అన్ని. నెక్స్ట్, మనము కంప్యూటర్స్ లో కూడా చిన్న బ్యాటరీస్ ఉంటుంది అనమాట, అలాంటి చిన్న బ్యాటరీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇవి స్మాల్ సైజెస్ లో మనకు దొరుకుతాయి. నెక్స్ట్, హై ఎఫిషియంట్ బ్యాటరీస్ అని కూడా, వీటికి ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువ లైఫ్ టైం మనకు వస్తుంది, ఎక్కువ మనం యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, లో ఇంటర్నల్ రెసిస్టెన్స్, దట్ ఆర్ డిశ్చార్జ్ స్టేట్ ఇన్ ఐడియల్ స్టేట్ ఈస్ లెస్. వీటిలో ఏంటంటే మనకు ఇంటర్నల్ రెసిస్టెన్స్, దట్ మీన్స్ ఏంటంటే మనం ఏదైనా కానీ వాటర్ కానీ ఏదైనా కానీ మనం దాని మీద కానీ పడినా కానీ ఆ బ్యాటరీస్ మీద అవి తుప్పు పట్టిపోయి ఆటోమేటిక్గా అవి డ్యామేజ్ అయిపోతాయి. వాటికి డిశ్చార్జ్ స్టేట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఏమవుతాయంటే ఈ బ్యాటరీస్లో మనం ఎక్కువ యూజ్ చేసే బ్యాటరీస్లో ఈ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్, ఎందుకంటే లైఫ్ టైంలో మనకి రిమోట్ సెల్స్లు కానీ గోడ వాచెస్ కానీ మన హ్యాండ్ వాచెస్ కానీ ఇలాంటి ఎక్కువ పర్పస్లో మనం యూజ్ చేసిన నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ మనకు అవసరాల బట్టి మనం యూజ్ చేసిన బ్యాటరీస్లో ఎక్కువగా ఉన్న నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్లో ఇవన్నీ మనకు అడ్వాంటేజ్ అనమాట. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే లీకేజ్ అనేది ఉండదు. దట్ మీన్స్ ఏంటంటే మనం కంపేర్ చేసుకుంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ కానీ ఈ సీల్డ్ బ్యాటరీస్, దట్ మీన్స్ ఏంటంటే ఓపెన్ సెల్ ఫుల్ హెడ్ సెల్ బ్యాటరీస్ ఉన్నాయి చూసామా, ఆ బ్యాటరీస్ లో మనకు క్యాప్స్ వస్తాయి. క్యాప్స్ పెట్టడం వల్ల మనం డిస్టిల్ వాటర్ వాటిలో పోస్తుంటాం. ఆ బ్యాటరీ పోయడం వల్ల ఏమవుతుందంటే మనం క్యాప్ ని టైట్ పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి దాని నుంచి లీకేజ్ అనేది జరుగుతుంటది. కానీ ఈ మనకు నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ లో ఆ లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. లీకేజ్ ప్రాబ్లమ్స్ ఈ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ లో ఉండవు. నెక్స్ట్, వీటిలో డిసడ్వాంటేజెస్ ఏంటి? కాస్ట్ ఈస్ ఏ బిట్ హై అనమాట. ఎక్కువ మనకు మామూలుగా చిన్న గోడ వాచ్ కనుక్కోవాలనుకున్నా కానీ 20-30 rupees వల్ల మనం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఇది ఎక్స్పెక్ట్ ఈస్ వెరీ ఎవ్రీథింగ్ ఈస్ అన్ అడ్వాంటేజ్ అనమాట. ఇది ఒక్కటి తప్పించి కాస్ట్ అనేది తప్పించి రిమైనింగ్ అన్ని మనకు వీటి వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం? ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ టార్చెస్ కానీ, రిమోట్ సెల్స్లో కానీ, వాల్ క్లాక్స్లో కానీ, స్మాల్ పోర్టబుల్ గాడ్జెట్స్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, వీటన్నిటిలోనే మనం ఈ నాన్ రీఛార్జబుల్ సెల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇవి కూడా మనకు కాయిన్ సెల్ బ్యాటరీస్ అంటాం. ఇది కాయిన్ సెల్ బ్యాటరీస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి చూడండి, ఇది లిథియం సెల్స్. ఇక్కడ చూపించిన ఫిగర్ చూడండి, ఈ ఫిగర్ లో వచ్చేసి మనకు లిథియం సెల్స్ అంటున్నాం. వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే కంప్యూటర్స్ లో యూజ్ చేస్తామమ్మ. ఇవి కాయిన్ సెల్స్ అంటారు అన్నమాట. వీటిని మనం కంప్యూటర్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ మనకు
ఏదైనా కానీ మదర్ బోర్డ్స్ లో ప్రతి ఒక్క దానికి టీవీస్ లో కానీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం రౌండ్ కాయిన్ సెల్ బ్యాటరీస్ అంటాం, వీటిని కాయిన్ సెల్ బ్యాటరీస్ అంటాం. చూడండి, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్మాల్ సైజెస్ లో ఉంటాయి. నెక్స్ట్ హై డెన్సిటీ కూడా ఉంటుంది అన్నమాట, ఎక్కువ డెన్సిటీ ఆఫ్ పవర్ ని మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే లో కాస్ట్ కూడా మనకు అవైలబిలిటీ దొరుకుతాయి, తక్కువ కాస్ట్ లో మనకి ఈ కాయిన్ సెల్స్ బ్యాటరీస్ మనకు దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ హై నామినల్ వోల్టేజ్ ఉంటుంది అనమాట, దట్ మీన్స్ ఇక్కడ చూడండి దీని మీద సెల్స్ మీద 3 వోల్టేజ్ అనమాట, మనకు 1.5 నుంచి 1 వోల్ట్స్, 1.5, 2 వోల్ట్స్, 2.5 ఇట్లా వోల్టేజ్ అనమాట ఉంటుంది అనమాట. దీంట్లో హై నామినల్ వోల్టేజ్ కూడా మనకు 3 వోల్ట్స్ వరకు, అప్ టు 3 వోల్ట్స్ వరకు మనకు ఈ నామినల్ వోల్టేజ్ అనేది మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈజీ టు గెట్ హై వోల్టేజ్ బై అరేంజింగ్ సీరియల్లీ, మనకు మనకు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, సీరియస్ గా కానీ మనం ప్యారల్ గానీ మనం బ్యాటరీస్ మనం కనెక్ట్ చేసుకునేటప్పుడు హై వోల్టేజ్ అనేది మనకు దీని ద్వారా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే వీటికి లాంగ్ లైఫ్, లాంగ్ సెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువ సెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఇండివిజువల్ బ్యాటరీస్ ఉన్నా కానీ ఎక్కువ లాంగ్ లైఫ్ అనేది వీటికి వస్తాయి అనమాట. ఇవన్నీ మనకు అడ్వాంటేజ్, దట్ మీన్స్ ఏంటి, లైట్ వెయిట్ ఉంటుంది, స్మాల్ సైజెస్ ఉంటాయి, హై డెన్సిటీ ఉంటుంది, లో కాస్ట్ ఉంటుంది, నామినల్ వోల్టేజ్ వచ్చేసి మనకి ఎంత వరకు అప్ టు 3 వోల్ట్స్ వరకు మనకి ఇది అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. హై వోల్టేజ్ కూడా మనకు దొరుకుతుంది, లాంగ్ లైఫ్ అనేది కూడా వీటిలో ఉంటాయి. ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ అనమాట ఈ కాయిన్ సెల్స్ బ్యాటరీస్ లో, ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్, ఇది నీడ్స్ ఏ హోల్డర్ అనమాట, ఎక్కడైనా కానీ ఒక చోట మాత్రమే హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి, అదొక డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ లో కరెంట్ రా క్యాపబిలిటీ, కరెంట్ రా క్యాపబిలిటీ అనేది లో ఉంటుంది అనమాట, ఇది ఒక డిసడ్వాంటేజ్. ఈ 2 డిసడ్వాంటేజెస్ మాత్రమే ఈ కాయిన్ సెల్స్ బ్యాటరీస్ లో ఉంటాయి. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం చూడండి, మళ్ళీ యూజ్ ఇన్ వాచెస్ కానీ, వాల్ క్లాక్స్ కానీ, మినియేచర్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, దట్ మీన్స్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మదర్ బోర్డ్స్, టీవీస్ లో, ఇట్లాంటి మదర్ బోర్డ్స్ ఉన్న ప్రతి ఒక్క చోట వీటిని యూజ్ చేస్తారు. చిన్న సైజు నుంచి కనబడుతూ ఉంటాయేమో, మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాయిన్ సెల్స్ బ్యాటరీస్ అంటాం. నెక్స్ట్ రీఛార్జబుల్ బ్యాటరీస్, ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ చూడండి, రీఛార్జబుల్ బ్యాటరీస్ లో ఫస్ట్ టైప్ వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటాం. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేది మనకు ఎక్కువ యూజ్ చేసేది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలక్ట్రానిక్ వస్తువుస్ లో, కార్స్ లో కానీ యూజ్ చేస్తాం. ఎక్కువ పవర్ లైటింగ్ సిస్టమ్స్ మనకి ఎక్కడ వస్తాయి, దట్ మీన్స్ హౌసెస్ కానీ, బిల్డింగ్స్ లో కానీ, షాపింగ్ మాల్స్ లో కానీ, ఇట్లా ఇండస్ట్రియల్ పర్పస్ లో కానీ మనం ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవి చీప్ గా దొరుకుతుంటాయి కాబట్టి ఎక్కువగా, అందుకోసం ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ని ఎక్కువ అవైలబిలిటీలో ఉంటాయి, ఎక్కువ కంపెనీస్ మనకు వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తుంటాయి కాబట్టి ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ని ఎక్కువగా పవర్ లైటింగ్ సిస్టమ్స్ లో, కార్స్ లో, వెహికల్స్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. దీని కెపాసిటీ రేంజెస్ చూడండి, ది హ్యావ్ ఏ కెపాసిటీ, దే హ్యావ్ దీస్ హ్యావ్ కెపాసిటీస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 12,000 ఆంపియర్ అవర్ వరకు ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ కెపాసిటీస్ అవైలబిలిటీలో ఉంటాయి. దట్ మీన్స్ ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మనకు 2 6 వోల్ట్స్, 7 12 వోల్ట్స్, 24 వోల్ట్స్, 5 వోల్ట్స్, 6 వోల్ట్స్, ఇట్లా మనకు వోల్టేజ్ రేంజెస్ ఉంటాయి చూసారా, ఆ రేంజెస్ నుంచి ఆంపియర్ అవర్స్ వరకు 1 to 12,000 ఆంపియర్ అవర్స్ వరకు ఈ కెపాసిటీస్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ దేర్ లైఫ్ టైమ్ ఆఫ్ అబౌట్ 2 to 3 ఇయర్స్, మనకు యాక్చువల్ గా మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇచ్చేది మనకు వచ్చేసి ఓన్లీ 2 to 3 ఇయర్స్ వరకు ఇస్తుంది. తర్వాత దీన్ని మెయింటైన్ ప్రాపర్ గా మనం మెయింటెనెన్స్ గురించి మనకు నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. ఆ ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకుంటే ఈ బ్యాటరీస్ ని మనకు ఎక్కువగా 5 to 7 ఇయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 5 to 7 ఇయర్స్ వరకు వీటిని మనం ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకుంటే, అడ్జస్టబుల్ చేసుకుంటే అప్పుడు మనకు ఎక్కువ లైఫ్ టైం వచ్చే అవకాశం ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వచ్చేసి -15 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 60 డిగ్రీ ప్లస్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనకు ఇవి ఉంచుకోవచ్చు అనమాట. దట్ మీన్స్ ఏంటంటే మనకు టెంపరేచర్ క్లైమేట్స్ ఇయర్లీ చేంజెస్ అవుతుంటాయి అనమాట. ఒకసారి తక్కువ ఉంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది, సమ్మర్ సీజన్ లో ఎక్కువ వస్తుంది, వింటర్ సీజన్ కి వచ్చేసరికి తగ్గిపోతుంటది అనమాట. అలా కాకుండా ప్రతి క్లైమేట్ కండిషన్స్ కి అనుకూలంగా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ -15 డిగ్రీస్ నుంచి +60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీటిని ఎక్కువగా మనం ఈజీగా రీప్లేస్ చేయొచ్చు, వాటిని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఈజీగా దాన్ని తీసి పక్కన పెట్టుకోవడం, ఈజీగా మెయింటైన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ బ్యాటరీస్ ను ఎక్కువ ఎఫిషియన్సీ స్టోర్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఏంటంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఎంత స్టోర్ చేసుకుంటాం అంటే
80 నుంచి 90% వరకు దీంట్లో స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి లెడ్ యాసిడ్ బ్యాటరీస్. దీంట్లో అడ్వాంటేజెస్ చూద్దాం. దీంట్లో అడ్వాంటేజెస్ చూడండి, చీప్ ఇన్ కాస్ట్ అడ్వాంటేజెస్ ఇది మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనం ఎక్కువ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఏం చేశారంటే ప్రతి ఒక్కరు మొగ్గు చూపేదానికి ఏదైనా చూపుతారు, తక్కువ కాస్ట్ ఉండి ఎక్కువ పవర్ని స్టోర్ చేసుకుంటా చూసారా, వాటికి మాత్రమే ఎక్కువ మనం యూజ్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఎక్కువ మనీ మనం స్పెండ్ చేయలేం, అలాంటప్పుడు మనకు ఎక్కువ పవర్ని స్టోర్ చేసుకోవాలి, తక్కువ కాస్ట్ మనకు దొరకాలన్నప్పుడు ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ని మనం సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఈజీలీ రీఛార్జబుల్, వీటిని ఎక్కువ త్వరగా రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హై పవర్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి 3 అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ రండి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది వెరీ హెవీ వెయిట్ ఉంటుంది అమ్మా, ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ వల్ల ఏమవుతుంది అంటే మనం వాటిని లిఫ్ట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసం ఏం చేస్తామంటే వీటిని సజెస్ట్ చేయడంలో కొంచెం ప్రాబ్లమాటిక్, దట్ అదొక్కటి తప్పించి ఎక్కువ మనకు ప్రాబ్లమాటిక్ ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆక్యుపైస్ మచ్ స్పేస్, ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్పేస్ కూడా మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ ఆఫీస్లో పెట్టుకున్నా కానీ ఎక్కువ స్పేస్ అనేది మనకు ఇది ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ పవర్ డెన్సిటీ ఈజ్ లో, దట్ మీన్స్ పవర్ డెన్సిటీ అనేది కూడా వీటిలో తక్కువగా ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్ అనమాట. ఈ 3 డిసడ్వాంటేజెస్, ఈ 3 అడ్వాంటేజెస్. నెక్స్ట్ వీటిలో ఎక్కడ ఎక్కడ యూజ్ చేస్తుంటాం చూడండి, అప్లికేషన్స్ లో ఎక్కడ ఏ అప్లికేషన్ లో యూజ్ చేస్తున్నాం, యూజ్ ఇన్ కార్స్, యూపీఎస్, రోబోటిక్స్, హెవీ మిషనరీస్ అండ్ ఎక్సెట్రా. దట్ మీన్స్ ఎక్కడైనా కానీ మనకు ఇండస్ట్రీస్ లో మన హోమ్ కానీ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనం లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వాటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇదనమాట. నెక్స్ట్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్, నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్. ఈ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ ఏంటంటే మనకు వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వీటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, వీటిని ఏ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తున్నాం చూడండి. ఈ అడ్వాంటేజెస్ ఏంటి, చీప్ ఇన్ కాస్ట్, తక్కువ కాస్ట్ ఉంటుంది, ఎక్కువగా మనకు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి, వీ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ కూడా మనకు చీప్ ఇన్ కాస్ట్, తక్కువ కాస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఈజీ టు రీఛార్జ్, వీటిని కూడా మనం తక్కువ టైంలో రీఛార్జ్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కెన్ బి యూజ్ ఇన్ ఆల్ ఎన్విరాన్మెంట్, ఏ ఎన్విరాన్మెంట్ కైనా, సమ్మర్ అయినా వింటర్ అయినా, నెక్స్ట్ ఏ కండిషన్ అయినా, మైనస్ డిగ్రీస్ లో పోయినా ప్లస్ డిగ్రీస్ లో ఎక్కువ హీట్ అయినా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ ఆల్ స్టాండర్డ్ సైజెస్, మనకు కంఫర్టబుల్ సైజెస్. ఇప్పుడు కంపేర్ టు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయితే మనకి ఏంటంటే ఈ బిగ్ సైజెస్ లో మాత్రమే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. కానీ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ ఏంటంటే స్మాల్ డబుల్ ఏ బ్యాటరీస్, ట్రిపుల్ ఏ బ్యాటరీస్ అని చెప్పుకున్నాం కదా, ఆ బ్యాటరీ సైజెస్ లో కూడా మనకు కంఫర్టబుల్ గా దొరుకుతుంది. దట్ మీన్స్ ఇక్కడ ఉన్న ఫిగర్ లో ఉన్న చూసారా, ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాటరీస్ లో కూడా మనకు నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. ప్లస్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ బిగ్ సైజెస్ ఉన్నా చూసారా, అలాంటి బిగ్ సైజెస్ ఆఫ్ బ్యాటరీస్ లో కూడా ఇవి దొరుకుతాయి. స్టాండర్డ్ సైజెస్ లో నుంచి ఆల్ స్టాండర్డ్ సైజెస్ అనేది ఇవి మనకు కంఫర్టబుల్ గా దొరుకుతాయి అనమాట. ప్రజెంట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వీటి వల్ల డిసడ్వాంటేజ్ చూడండి, పవర్ డెన్సిటీ అనేది కూడా లో పవర్ డెన్సిటీ వీటికి ఉంటుంది, లో పవర్ డెన్సిటీ వీటికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టాక్సిక్ మెటీరియల్ అనేది కంటెంట్స్ ఎక్కువ, టాక్సిక్ మెటీరియల్ వీటిలో యూజ్ చేస్తాం. ఎక్కువ మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నామంటే వాటి కాస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద మారిపోతుంది. ప్లస్ ఈ కంటెంట్స్ టాక్సిక్ మెటల్ అనేది మనకు ఎక్కువ హానికరం అనమాట, అందుకోసం ఇది ఒక డిసడ్వాంటేజ్. నీడ్స్ టు బి చార్జ్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ గ్రోత్ ఆఫ్ క్రిస్టల్స్ ఆన్ ద బ్యాటరీ ప్లేట్. ఎక్కువ మనం రీఛార్జ్ చేయడం వల్ల, తక్కువ టైంలో ఎక్కువ రీఛార్జ్ చేసుకోవడం వల్ల, మనం రీఛార్జ్ చేసుకున్న వెంటనే మళ్ళీ యూజ్ చేసుకోవడం వల్ల ఇవి తొందరగా డ్యామేజ్ అవుతాయి అనమాట. లోపల క్రిస్టల్ గ్రోత్ అనేది డ్యామేజ్ మనకు జరుగుతుంటాయి. నెక్స్ట్ వీటిని ఎక్కడ యూజ్ చేస్తుంటాం, యూజ్ ఇన్ ఆర్సీ టాయ్స్ లో కానీ, దట్ మీన్స్ ఏంటి, బొమ్మల్లో కానీ, కార్డ్లెస్ ఫోన్స్ లో కానీ, సోలార్ లైట్స్ కానీ, మోస్ట్లీ ఇన్ ద అప్లికేషన్స్. దట్ మీన్స్ వేర్ ప్రైస్ ఈస్ ఇంపార్టెంట్, దట్ మీన్స్ ఏంటంటే ఎక్కువ తక్కువ ప్రైస్ అనేది తక్కువ యూజ్ చేసుకునే వాటి దగ్గర మనం యూజ్ చేస్తాం. మనం మామూలుగా పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి మనం వీటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. ఇవి నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్. నెక్స్ట్ నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్ అంటాం. నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ ఇందాక చూసింది, ఇది నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్ అనమాట. వీటి వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటుందో చూద్దాం. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఫస్ట్ అవైలబుల్ ఇన్ ఆల్ స్టాండర్డ్ బ్యాటరీస్. నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్ అన్న నికెల్
క్యాడ్మియం బ్యాటరీస్ అయినా ఇవి కంఫర్టబుల్ సైజెస్ లో, దట్ మీన్స్ ఆల్ స్టాండర్డ్ సైజెస్ లో వీటి దొరుకుతాయి అన్నమాట. మనకు ఎక్కువ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకు ప్రోడక్ట్ ని ఇస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ హై పవర్ డెన్సిటీ కూడా ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఈజీ టు రీచార్జ్. ఇంతకుముందు నికెల్ క్యాడ్మియం లో ఏమేమి చూసాం అడ్వాంటేజెస్, సేమ్ ఈ నికెల్ బ్యాటరీస్ లో కూడా అవే అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి అన్నమాట, గుడ్ ఆల్టర్నేటివ్ టు ఆల్కలైన్ విచ్ హ్యాస్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలారిటీస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ రీఛార్జబుల్. ఇవి మనకు చెప్పుకున్నట్టు నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ చూసినట్టుగానే సేమ్ వాటి లాగానే ఉంటాయి, కాకపోతే గుడ్ ఎఫిషియెంట్ గా మనకు ఇవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్, ఇవి సెల్ఫ్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎక్కువ మనం ఇప్పుడు గౌడగారియాల్లో కానీ మనం వైచెస్ లో కానీ ఎక్కడైనా యూజ్ చేసినా కానీ ఎక్కువ టైంలో మనకు తొందరగా డిశ్చార్జ్ అయిపోతాయి అనమాట. ఎక్కువ తొందరగా మనకు లైఫ్ టైం అనేది రాకుండా తొందరగా డిశ్చార్జ్ అవుతాయి. ఇవి నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్ మాత్రం. నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ మళ్ళీ ఎక్కువగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ దాన్ ద నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్. ఎక్కువ మనకు నికెల్ క్యాడ్మియం తో కంపేర్ చేసుకుంటే నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్ తక్కువ లైఫ్ టైం అనేది మనకు ఇస్తుంటాయి. దాంతో ఇప్పుడు నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ ఏంటంటే ఎక్కువ లైఫ్ టైం వస్తాయి, నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్ తక్కువ లైఫ్ టైం అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్స్, ఏ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం, యూజ్ ఇన్ ఆల్ అప్లికేషన్ సిమిలర్ టు ద ఆల్కలైన్ బ్యాటరీస్. నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఎక్కడైతే యూజ్ చేస్తుంటామో వాచెస్ లో కానీ టీవీ రిమోట్స్ లో కానీ కంప్యూటర్స్ లో కానీ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తుంటామో అక్కడ మళ్ళీ ఆ బ్యాటరీస్ ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీస్, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం సెల్ ఫోన్స్ లో యూజ్ చేస్తామన్నమాట. మనకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, వాటిలో ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. వెరీ లైట్ ఇన్ వెయిట్. వెయిట్ అనేది మనకు మన ఫోన్ లో ఉంటాయి, ఆ బ్యాటరీస్ అనేది మనకు తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ హై సి రేటింగ్ బ్యాటరీస్ అనమాట. ఇవి హై రేటింగ్స్ లో కూడా మనకు అవైలబుల్. దట్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే మనం స్టార్టింగ్ లో చూసినప్పుడు ఎంతో 1000 ఆంపియర్ అవర్స్, 2000 ఆంపియర్ అవర్స్ ఉండేటివి. ఇప్పుడు 3000, 3500, 4000, 5000, 6000 ఇట్లా ఎక్కువ హై రేటింగ్ మనకు ఇప్పుడు అవైలబిలిటీలో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ పవర్ డెన్సిటీ కూడా వీటికి వెరీ హై అనమాట. పవర్ డెన్సిటీ ఎక్కువగా వెరీ హైలో ఉంటుంది. నెక్స్ట్ సెల్ వోల్టేజ్ ఇస్ ఆల్సో, దీంట్లో ఉన్న సెల్స్ వోల్టేజ్ కూడా ఎక్కువ హై ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎక్కువ మనం బ్యాటరీ లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంటుంది, ఎక్కువ పవర్ని స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు లైట్ వెయిట్ అనేది ఒక అడ్వాంటేజ్, హై రేటింగ్ ఉండడం ఒక అడ్వాంటేజ్, నెక్స్ట్ పవర్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ సెల్ వోల్టేజ్ కూడా హై ఉండడం ఒక అడ్వాంటేజ్ అనమాట ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ లో. నెక్స్ట్ వీటిలో డిసడ్వాంటేజ్ ఏముంటాయి, మనం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తుంటాం, వాటి వల్ల మనకి ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందో మనకు చాలా వరకు మన అందరికీ తెలియకపోవచ్చు. కానీ చూడండి ఇక్కడ మనకు డిసడ్వాంటేజ్ ఏముంటుంది చూడండి, దీస్ ఆర్ ఏ బిట్ ఎక్స్పెన్సివ్ అనమాట. వీటిని ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టి మనం బై చేయాల్సి ఉంటుంది, దట్ మీన్స్ ఎక్కువ కాస్ట్ పెడుతుంటాం. నెక్స్ట్ ఇఫ్ ద టెర్మినల్స్ ఆర్ షార్టెడ్ సర్క్యూటెడ్ ద బ్యాటరీ మైట్ ఎక్స్పోజ్. ఎప్పుడైనా కానీ మనం పర్ఫెక్ట్ గా ఆ టెర్మినల్స్ అనేది కరెక్ట్ గా పెట్టకపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యేసి ఆ బ్యాటరీ అనేది ఎక్స్పోజ్, దట్ మీన్స్ పేలుతుంది, దట్ మీన్స్ బ్లాస్ట్ అవుతుంది, ఎక్స్పోజ్ అవుతుంది. దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని బ్లాస్ట్ అయ్యి మనం మొహమ్మడము, కాలిపోవడము, బర్న్ అవ్వడము ఇలాంటివి ఎక్కువగా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ లో జరుగుతుంటాయి అన్నమాట. మనం వింటుంటాం ఈ ప్రజెంట్ కాలంలో, మనం ఎక్కువ చాలా విన్నాం, న్యూసెస్ లో చూసినాం, ఇవి చూస్తుంటాం. ఎందుకంటే ఏమవుతున్నాయంటే ఫోన్ జేబులో పెట్టుకొని పోతుంటాడు, అప్పుడు ఆటోమేటిక్ గా అది బ్లాస్ట్ అయి ఉంటది అని చెప్తుంటారు. చూసారా అవి ఎక్కువ హీట్ అవడం వల్ల ఏదైనా పర్ఫెక్ట్ గా ఏదైనా మనం ఫోన్ కింద పడినప్పుడు ఆ టెర్మినల్స్ చేంజ్ అవడం వల్ల అట్లా మనం చూసుకోకుండా పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఇస్ నీడెడ్. వీటికి బ్యాటరీ ప్రొటెక్షన్ అనేది వీటి లోపల ఉండదు, దాని వల్ల కూడా ఒక మనకు డిసడ్వాంటేజ్, ఇవి అందుకోసమే కూడా మనకు బ్లాస్ట్ అనేది జరుగుతుంటాయి. ఇవన్నీ మనకు డిసడ్వాంటేజ్. మనం కేర్ఫుల్ గా మన సెల్ ఫోన్ బ్యాటరీస్ ని యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ మనకు డిసడ్వాంటేజెస్ అనమాట. మనకు చాలా వరకు తెలిసి ఉండవు ఈ బ్యాటరీస్ ని మనం ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి, మన లైఫ్ కు రిస్క్ కాబట్టి, మన సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇవి మనకు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం అనమాట బ్యాటరీ గురించి. నెక్స్ట్ లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీస్. మన సెల్ ఫోన్స్ లో యూజ్ చేసే 2 types ఆఫ్ బ్యాటరీస్ యూజ్ చేస్తాం, లిథియం అయాన్ యూజ్ చేస్తాం, లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీస్ యూజ్ చేస్తుంటాం. మనం మొబైల్ ఫోన్స్ బయ చేసేటప్పుడు కంపల్సరీగా కొన్ని రేటింగ్స్ ని యూజ్ చేసి, మనం స్పెసిఫికేషన్స్ యూజ్ చేసి మనం బయ చేస్తుంటాం. మీరు అందరూ చూసుంటారు లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ అని చెప్పి మనం చూస్తుంటాం. మనం మొబైల్ ఫోన్ బయ చేస్తున్నామంటే దాంట్లో 2 different types of batteries అని ఇస్తుంటాడని చెప్పి
కంపెనీ వాడు ఒక్కో కంపెనీ ఒక్కో టైప్ ఆఫ్ బ్యాటరీని యూజ్ చేస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం బై చేసుకుంటుంటాం, ఎక్కువ లైఫ్ టైం వస్తుందా, ఎక్కువ తక్కువ ఛార్జింగ్ వస్తుందా, ఎక్కువ టైం మనకు ఛార్జ్ చేసుకుంటుందా, ఎక్కువ టైం మనకు బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు అని మనం చూస్తుంటాం. ఆ బ్యాటరీస్ లో చూడండి, ఈ టూ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ మాత్రమే మనం యూజ్ చేస్తుంటాం. ఫస్ట్ ది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, దీస్ ఆర్ ద హైలీ ప్రొటెక్టివ్ కంపేర్ టు ద లిథియం అయాన్ బ్యాటరీస్. వీటికి హైలీ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటాయి. లిథియం పాలిమర్ బ్యాటరీస్ కి కంపేర్ చే ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కంపేర్ టు లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీస్ కి ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉండదు, కానీ ఈ లిథియం పాలిమర్ బ్యాటరీస్ కి ఎక్కువగా ప్రొటెక్షన్ అనేది మనం ఇస్తాం. నెక్స్ట్ సేమ్ లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీస్ వెయిట్ ఎట్లా తక్కువ ఉన్న అయాన్ బ్యాటరీస్ ఎట్లా తక్కువ ఉన్నాయో ఇవి కూడా వెయిట్ అనేది వెరీ లైట్ వెయిటే ఉంటుంది అనమాట. నెక్స్ట్ థిన్ ఇన్ స్ట్రక్చర్ వెన్ కంపేర్ టు ద లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చేసి తక్కువ వెయిట్ ఉంటుంది, ప్లస్ థిన్ అనే థిక్నెస్ అనేది ఎక్కువ ఉండదు. కానీ ఈ థిన్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ థిన్ గా ఎక్కువ విత్తు ఎక్కువ ఇచ్చుంటాయి అనమాట, థిన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ స్ట్రక్చర్ లో కంపేర్ టు లిథియం అయాన్ బ్యాటరీస్. నెక్స్ట్ దీనిలో పవర్ డెన్సిటీ అండ్ నార్మల్ వోల్టేజెస్ వెరీ హైగా ఉంటాయి కంపేర్ టు నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్. నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్ తో కంపేర్ చేసుకుంటే పవర్ డెన్సిటీ కానీ నామినల్ వోల్టేజ్ కానీ ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు లిథియం క్యాడ్మియం అండ్ లిథియం మెటల్ హైబ్రిడ్ బ్యాటరీస్. దీనివల్ల డిసడ్వాంటేజ్ చూడండి, ఎక్స్పెన్సివ్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనమాట, ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ మైట్ ఎక్స్ప్లోడ్ ఇఫ్ రాంగ్లీ కనెక్టెడ్. ఎప్పుడైనా కానీ మీరు రాంగ్లీ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది ఎక్స్పోజ్ అయిపోతుంది, దట్ మీన్స్ ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ డ్యామేజ్ జరుగుతుంది, లేకపోతే బ్లాస్ట్ అవుతుంది, బర్న్ అవుతాయి, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. షుడ్ నాట్ బి బెండ్ ఆర్ ఎక్స్పోజ్ టు హై టెంపరేచర్ విచ్ మే కాజ్ టు ఎక్స్ప్లోజన్. ఇవి బెండ్ చేయలేం కంపేర్ టు లిథియం అయితే కొంచెం బెండ్ అవుతుంటాయి, కానీ ఈ లిథియం పాలిమర్ బ్యాటరీస్ బెండ్ అవ్వవు. ఒకవేళ అలా జరిగిందంటే హై టెంపరేచర్ అయినప్పుడు ఏమవుతాయంటే ఎక్కువ బ్లాస్ట్ అవుతాయి అనమాట లిథియం పాలిమర్ బ్యాటరీస్. మనం సెల్ ఫోన్స్ జేబులు పెట్టుకుని ఇందాక చెప్పినట్టుగా బ్లాస్ట్ అయినాయి, బర్న్ అయినాయి, మొబైల్ ఫోన్ షాప్ లో తీసుకెళ్ళిన వెంటనే బర్న్ అయిపోయింది, ఏదో జరిగిపోయింది, మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి మనం చూస్తుంటాం టీవీ న్యూస్ లో. ఎక్కువ సెల్ ఫోన్స్ దగ్గర పెట్టుకొని పడినప్పుడు పేలు ఉన్నాయి, ఎక్స్పోజ్ అయినాయి, బ్లాస్ట్ అయినాయి, బర్న్ అవుతున్నాయి అని చెప్పి మనం ఇందాక మనం చూసుకుంటున్నాం అనమాట, వింటున్నాం న్యూస్ లో వింటున్నాం అనమాట. ఈ ఎక్స్పోజర్స్ ఎలా జరుగుతున్నాయంటే ఈ టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల, మనం ఫోన్ ఎక్కువ టైం యూజ్ చేయడం, ఎక్కువ తొందరగా ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తుండడం. అప్పుడు ఏమవుతుంది, ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంటది, మనం మనం యూజ్ చేస్తుంటాం ప్లస్ ఇక్కడ నుంచి ఛార్జ్ అవుతుంటది. రెండు అవడం వల్ల ఏమవుతుంటది అంటే మనకు ఫోన్ అది ఏవి హీట్ అవడం వల్ల ఎక్కువ హీట్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ పాలిమర్ బ్యాటరీస్ అనేది బ్లాస్ట్ అనేది బర్న్ కానీ బ్లాస్టింగ్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇవి మనకు టైప్స్ ఆఫ్ బ్యాటరీస్. ఇవి మనం టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అనేది ఈ టాపిక్ లో మనం చెప్పుకున్నాం. మనం ఇది మన ఇవాల్టి క్లాస్ అనమాట. మనం నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి బ్యాటరీస్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటి గురించి సేఫ్టీ ఎలా తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.